హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుంబాస్ కిచెన్. ఈ రోజు మనం పన్నీర్ రోల్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనం కప్పు గోధుమ పిండి తీసుకొని కలిపెట్టుకోవాలి చపాతి పిండిలా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందామండి. చపాతి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఇలా మరగన చేస్తూ కలపండి. అప్పుడు చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. పిండంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇలా ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవంతా మనం తరిగి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తరుక్కున్న వెల్లుల్లి అన్నీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈలోపు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా అల్లం, తరిగి పెట్టుకున్న టమాటోస్, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం, ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇందులోనే కొద్దిగా కారం, స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఇందులో వేసి కలుపుకోవాలండి. ఇందులో కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి. హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో మీకు ఇంకో రోజు అప్లోడ్ చేస్తానండి వీడియోలో. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గించుకుందామండి ఈ ఫ్లేవర్లన్నీ పన్నీర్కి పట్టడానికి. కర్రీ అయిపోయిందండి, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. మనం చపాతీ రోల్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా చపాతీ చేసి పెట్టుకోండి. తవా వేడెక్కిన తర్వాత చపాతీ కాల్చుకోవాలండి. లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. ఓకే, నెక్స్ట్ రెడీ చేద్దామండి. చపాతి రోల్ చేసుకుంటూ మనం ఒక పాట పాడుకుందామండి. అల్లి పిల్లి కలలారావే, అల్లుకున్న కదలారావే, మల్లె పూల చినుకై రావే, పల్లవించు పలుకై రావే, వేచేదలో వెలుగై రావే. అల్లి బిల్లి కలలారానా, అల్లుకున్న కదలారానా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి దీనిపైన. చపాతి కాల్చుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీని చపాతీలో పెట్టుకొని రోల్ చేసుకుందామండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి ఇచ్చేదానికి కూడా చాలా బాగుంటుందండి, ఎంతో ఇష్టపడుతూ తింటారు. ట్రై చేసి చూడండి. మా పాపకైతే ఈ రోల్ చాలా ఇష్టం అండి, తన కోసమే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు రోల్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి. దీనికి కొంచెం పైన ఆనియన్ వేసుకుంటామండి. ఇలా ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా రోల్ చేసేస్తున్నాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.